మంచు పర్వతాలు కరిగిపోతే ప్రస్తుతం ఎన్ని పట్టణాలు ములిగిపోతాయో చెప్తున్నాడు చూడండి. మంచు పర్వతాలు అదే అంటార్కిటిక్ ఆర్కిటిక్ ప్రాంతంలో మండిపోతాం, మంచు కరిగిపోతుంది, మంచు కొండలు కరిగిపోతున్నాయి, హిమాలయ పర్వతాలు మంచు కరిగిపోతుంది, అది సముద్రంలో చేరుతుంది ఆ నీరు, అప్పుడు ఏమవుద్ది? ఏమంటున్నాడు? ఆ నాలుగు నగరాలకు భారీ ముప్పు కారణం ఇది. ప్రపంచంలోని చాలా నగరాల ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచంలో 45 నగరాలు భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయేలా కనిపిస్తుంది. మంచు పర్వతాలు కరిగిపోవటంతో పాటు భూతాపం వేడి పెరిగిపోవటంతో పాటు మంచు కరిగి సముద్రాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. ఈ నీరు కారణంగా సముద్రాల్లో నీటి శాతం పెరిగిపోతుంది. ఫలితంగా సముద్రాలు ఒడ్డున ఉన్న నగరాలు భవిష్యత్తు అంధకారంగా మారి విధంగా మారిపోతుంది. ఇండియాలో 4 ప్రధాన నగరాలు కలకత్తా, ముంబై, చెన్నై, సూరత్ నగరాలు మనుగడ ప్రశ్నార్థంగా మారబోతుంది. వాట్ ఏ వండర్ఫుల్ అండి, ఇస్ న్యూస్ అండి ఇది. ఏ శాస్త్రవేత్తలు మీరు నమ్ముతున్నారో వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ. కరిగిపోతే కరిగిపోతుందని చెప్తారు, కరగలేదని చెప్పరు కదా వాళ్ళు. ముంచుకొచ్చే ప్రమాదాన్ని వాళ్ళు దాచలేరు. 4 మన దేశంలో 4 మా మంచి పెద్ద పట్టణాలు పోతాయట. ఎలాగ ప్రపంచ దేశాల్లో సముద్ర తీరాన్న మేము ఇల్లులు కట్టుకోవాలి, ఆకాశ అర్మ్యానాలు కట్టుకోవాలి, సముద్ర తీరంలో మేము 110 అంతస్తు నుంచి సముద్రాన్ని చూడాలి, 162 నుంచి నేను చూడాలని బుర్జ్ ఖలీఫాలో ఆ భవనంలో ఉన్నవాడు, దుబాయ్లో ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నవాడు 162కి వెళ్ళి చూస్తానంటాడు సముద్రాన్ని. సముద్ర తీర ప్రాంతాలు మురిగిపోతాయి, ప్రపంచం ప్రమాదంలో ఉంది. ఎవరండి చెప్తున్నారు? ఎవరైనా చెప్తున్నారండి? న్యూస్ న్యూస్లాగే పోతుంది తప్ప ఎవడని పట్టించుకుంటున్నాడండి? ఒక పక్క రోగాలు పెరిగిపోతున్నాయి, ఒక పక్క తెగుళ్ళు తినేస్తున్నాయి, కరువు కాటకాలు భయంకరమైన తీరని రోగాలు, కష్టాలు బాధలు, వర్షాకాలంలో వరదలు, ఎండాకాలంలో మా ఆడిపోతున్నారు భయంకరమైన ఎండలు. ఎందుకంటే చల్లదనం పోతుందండి, హిమాలయాల్లో ఉన్న చల్లదనం పోతుందండి, హిమాలయాల్లో ఉన్నటువంటి నిజంగా ఉత్తరాన్న ఉన్న హిమాలయాలన్నీ కూడా ఆ మంచు గాలి మన మీద నుంచి వస్తే ఎలాగుంటుందండి? కూలర్ పెట్టుకుంటాం, కూలర్లో నీళ్ళు వేసుకుంటాం, అందులో 4 ఐస్ మొక్కలు వేసుకోండి, ఆ గాలి ఎలా వస్తుంది? చల్లని గాలి మీ మీదకి వస్తుంటుంది. మీరు కూలర్ వాటర్ కూలర్ అంటారు దాన్ని. చల్లదనం రావాలంటే మంచు పర్వతాలు దేశంలో ఉండాలి. చల్లదనం రావాలంటే ప్రపంచంలో అంటార్కిటిక్ ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో మంచు పర్వతాలు పర్వతాలుగా ఉండాలి. కానీ అవన్నీ కరిగిపోతున్నాయే, అవన్నీ కరిగిపోయి నీటిలో మునిగిపోయి నీటిలో కలిసిపోయి నీరుగా మారిపోయి సముద్ర తీర ప్రాంతాలు ప్రపంచంలో ఏ దేశంలో సముద్ర తీరాల్లో ఆకాశ అర్మయానాలు కట్టుకున్నారో ఈ మానవ జాతి నరజాతి చంపేస్తానంటున్నాడు ముంచి. మన హిమాలయాలన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్న దాగి ఉన్న చల్లదనం మంచు ఐస్ అనేది 100% అయితే 64% కరిగిపోయిందటండి. అందుకేనండి సంవత్సరం ఎండలు పెరిగిపోతాయే తప్ప తరగకుండా ఉండాలంటే నీ పాపపు పనులు మానేయాలి. ప్రకృతి మారాలి అంటే నువ్వు మారాలి ముందు. పంచభూతాలకి మీ మీద బాధ్యత ఎందుకు ఇచ్చాడు? కాపాడమన్నాడు. ఏ కాలంలో జరగవలసిన కారణాలన్నీ కార్యక్రమాలన్నీ ఆ కాలంలోనే జరగాలని ప్రకృతిని దేవుడు ఆశించాడు, శాసించాడు మీ మేలు కోసం. మీరేమో తిరుగుబాటు చేసి కన్నవాడిని గుండెల మీద తన్ని, కన్నవాడి మాటలు వినడానికి కూడా పట్టించుకోక అన్ని మతాలలో ఉన్న భక్తులుగా మారిన డూప్లికేట్స్ వీళ్ళంతా. వాళ్ళు మార్పు లేదు, నటిస్తున్నారు, దేర్ యాక్టర్స్. నటించి సినిమాలు సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారో, నటన ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తుందో ఈ ఫిల్మ్ మీడియా, ఈ టీవీ మీడియా, ఈ యూట్యూబ్ మీడియా, అన్ని మీడియాలు పాడు చేస్తున్నాయండి. మంచి చేయటానికి మనుషులకు వాక్యం చెప్పాలంటే ఈ టీవీ ఎవడు యూట్యూబ్ వాడు కూడా ఒప్పుకోవడం లేదు. పాడు చేసేవన్నీ ఇస్తాడట మిగతావన్నీ. సమాజాన్ని బాగు చేసి ఇవ్వడట 64% పోయిందటండి. 64% చల్లదనం పోయింది. భూతాపం పెరుగుదలతో 2100 నాటికి హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతంలోని 64% హిమనీ నదులు అంతరించే ప్రమాదం ఉందని అంతర్ ప్రభుత్వ నిపుణుల సంఘం నివేదిక హెచ్చరించింది.
ఏం చేద్దాం మరి? పాపాలు మానేద్దామా చేయకుండా? కన్న తండ్రిని కనుక్కుందామా? కన్న తండ్రికి లోపడదామా? కన్న తండ్రి దగ్గర నటించకుండా ఉండగలమా? మార్పు నీలో మార్పు వస్తుందా? వ్యవస్థ మారుతుందా? ఐఏఎస్ అనుకున్నారు మన దేశంలో, ఐఏఎస్ చదివిన వాళ్ళు అయ్యి బాబు ఐఏఎస్ అయిపోతే కరెక్టర్ అయిపోతాను, అది అయిపోతాను, ఇది అయిపోతాను అనుకున్నారు. కానీ ఈరోజు ఐఏఎస్ అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ సమాజానికి మేము, ఈ సమాజాన్ని మేము బాగు చేయలేము, అందుకే మేము మా పదవులకు రాజీనామా. ఇండియాలో వరదలు వచ్చాయి, వరదల్లో చచ్చిపోయిన మొత్తం ఎంతమంది వచ్చింది? 19,000 మంది అండి. మన దేశంలో వరదల్లో చనిపోయిన వారి సంఖ్య, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇది ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగిన వరదలు కాదు, వర్షాల కారణంగా భారతదేశంలో 1900 మంది చచ్చిపోయారు. గత 4 నెలలుగా కురిసిన భారీ వర్షాలు కారణంగా ఇండియాలో దేశవ్యాప్తంగా మృతి చెందిన వివరాలు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ వర్షాల వల్ల 1900 మంది మృతి చెందగా 46 మంది గల్లంతయ్యారని తెలిసింది. అత్యధికంగా మహారాష్ట్రలో 382, పశ్చిమ బెంగాల్లో 2,227, మధ్యప్రదేశ్లో 182, బీహార్లో 161 మంది, 22 రాష్ట్రాల్లో 25 లక్షల మంది ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డారని వెల్లడి. ఇదంతా వాళ్ళకి అందిన వార్త, అందలేని వార్తలు దీనికి డబల్ ఉంటాయి. ఏమండి 110 నుంచి 110 సంవత్సరాలలో ఇలాంటి వరదలు గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదటండి. 102 ఏళ్లలో మొదటిసారి సెప్టెంబర్, కిందటి నెల కదండి, 102 ఏళ్లలో మొదటిసారి సెప్టెంబర్ సాధారణ కంటే 48% ఎక్కువ వర్షం నమోదైంది. 102 ఏళ్లలో కిందకి రండి, 102 ఏళ్లలో అదే అత్యధిక వర్షపాతంగా నమోదైందన్నారు. అంటే కాగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించామని IMD డైరెక్టర్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. ఏంటి, గత 100 ఏళ్లలో కూడా ఇలాంటి వర్షాలు పడలేదు, మరి ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి? నువ్వు చెబుతున్నావు, నేను వింటున్నాను. అయితే నేను చెబుతున్నావు అన్నీ నువ్వు మారాలే, ఏమో నాకు తెలియదు. అది అది నేటి ప్రపంచ మానవ దయానీయ దుర్దశ అంటారు దాన్ని. వింటారు, మారరు. ఎన్ని వాక్యాలు చెప్పినా వింటారు, మారరు. చెవి గలవాడు వినునుగాక, ఎవడైనా చెవి గలవాడైతే వినునుగాక. ఎవడైనా చెవి గలవాడై, ఒక చెవి చాలిది దీనికి, లోకానికి 2 చెవులు కావాలి, ఒక చెవి చాలు దీనికి. ఇంతవరకు చూపించినవి కానీ వినబడుతున్నవి కానీ దేవుని ప్రకోపం ఎంత భయంకరంగా ప్రపంచ దేశాలపై, ప్రపంచ మానవాళిపై ఉందో మీరు చూస్తున్నారు. ఇది ఒక దేశంలో కాదు, ఇది మాది చాలా భక్తిగల దేశం అండి. మా దేశంలో ఏమీ జరగదు అని ఒక నవంచులు అమెరికా చెప్తుంది. గాడ్ బ్లెస్డ్ అమెరికాని కుమ్మేస్తున్నాడు ఎడాపెడాన అమెరికాని. నా పిల్లలే కాపాడబడతారు, అలా అమెరికాలో ఉన్నా, ఇంగ్లండ్లో ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నా పిల్లలు, నా తండ్రి కొరకు కష్టపడే నా పిల్లలు మాత్రమే కాపాడబడతారు అని ఏమంటున్నాడు? ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. సాతాను చేత చెరపట్టబడిన వాడై ఉన్న ఎడల అంటే లోకల్ జైలు కాదు, చలపల్లి జైలు, రాజమండ్రి జైలు, ఈ జైలు గురించి అంటలేదు ఆయన. సాతాను చేత చెరపట్టబడి ఉన్న ఎడల వాడు చెరలోనికి పోతాడు. ఎవడైనను గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములు క్రైస్తవుల ఓర్పు విశ్వాసము కనబడును. నువ్వు కత్తికి వెళ్ళిపోతావా? సాతాను కత్తికి గురవుతావా? సాతాను చెరకు వెళతావా? సాతాను చేత నరకబడి చెరకు వెళతావా? చెరపట్టబడి ఉన్న ఎడల చెరలోకి పోతావు. కత్తి చేత సంహరింపబడి ఉన్న ఎడల చంపబడిపోతావు. నువ్వు క్రైస్తవుడు అయితే ఇప్పుడే నీ విశ్వాసం ఏదో తెలియాలి.